పోలింగ్ ముగిసినా కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఆగడం లేదు. 70 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే 100 సీట్లతో అధికారంలోకి రాబోతున్నామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల భద్రతపై తమకు అనుమానాలున్నాయని ఉత్తమ్ అంటే ఓటమికి ముందే కుంటి సాకులు వెతుకుతున్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. మాకు సంపూర్ణ నమ్మకం ఉంది, 11వ తారీఖు లెక్కింపులో పీపుల్స్ ఫ్రంట్ 75 నుంచి 80 స్థానాలు గెలవబోతున్నాం. 12న మా ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్ లో వారు అంచనా వేసిన దానికంటే కూడా తప్పకుండా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మోర్ దాన్ 2/3 మెజారిటీతో దాదాపు 100 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉంది. ప్రజలు నిజంగా కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడమే ఒక నిశ్శబ్ద విప్లవానికి, ఒక నిశ్శబ్ద చైతన్యానికి, ఏకపక్షంగా వారు ఇవ్వబోయే తీర్పుకి ఇది సంకేతం కాబోతా ఉందనేది మాకున్న విశ్వాసం, మాకున్న అంచనా. ఈవీఎంలు ఏమన్నా మరి రీప్లేస్ అవుతాయా, ఏమైనా దాంట్లో ట్యాంపరింగ్ అవుతాయని అనుమానం వ్యక్తం పరుస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీ టీజేఎస్ సిపిఐ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు ఈవీఎం ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు కానీ, స్ట్రాంగ్ రూమ్ లో స్టోరేజ్ ఉన్నప్పుడు కానీ, మళ్ళీ కౌంటింగ్ సెంటర్ తెచ్చినప్పుడు కానీ వాటి గురించి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఓడిపోయే వాళ్ళు కుంటి సాకులు ముందే వెతుక్కోవడం మొదలు పెడతారు, అది సహజం. మాకు అట్లాంటి ఆలోచనలు లేవు, అట్లాంటి పనులు చేయాల్సిన కర్మ లేదు. ప్రజలు మా వైపు ఉన్నారనే విశ్వాసం మాకు ఉన్నప్పుడు మాకు పొరపాటున కూడా అట్లాంటి ఆలోచనలు కానీ అనుమానాలు కానీ ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాలు లేవు, రెండోది మా మంత్రి గారు అనేది ఏమంటే అసలు చేయడానికి కూడా సాధ్యం కాదు అట్లాంటివి. కాబట్టి అలాంటి వేరే అనుమానాలు పెట్టుకుని ముందే ఓటమి కుంటి సాకులు ఎత్తుకునే దానికి ఇవన్నీ తుంపులు ఎత్తుకోవడం అంటారు తెలంగాణ భాషలో చెప్పారంటే, ముందే తుంపులు ఎత్తుకొని తయారు ఉండడం, ఓటమిని అన్యాపదేశంగా అంగీకరించడం అంటారు దాన్ని. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మోసం చేసిన కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, అదే విధంగా తెలంగాణలో ప్రజాస్వామ్యానికి సామాన్యుల హక్కుల కాపాడటానికి మేము ఒకటే అప్పీల్ చేసినాము ప్రజలకి, ఇటువంటి దుర్మార్గపు అణచివేత నియంతృత్వ పాలన మనకు అవసరం లేదు, మన పాలన మనకు అవసరం అని చెప్పి అప్పీల్ చేసినాము. అదేవిధంగా మేము అనేక అంశాలు మా మేనిఫెస్టోలో కానీ మా ఎలక్షన్ ప్రామిస్ పెట్టాము. ఇవి ప్రజలకి దగ్గరగా ఉండే విషయాలు, ప్రజల మనసులకి అతుక్కునే విషయాలనే మేము భావిస్తున్నాము. ఐ థింక్ వి సక్సీడెడ్ ఇన్ అట్రాక్టింగ్ ద పీపుల్స్ హార్ట్స్. మా ప్రత్యర్థులు మా మీద ఎన్ని రకాల రాజకీయ విమర్శలు చేసినా, ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని రకాల అంకెలు, ఎన్ని రకాల గారడీలు చేసినా, అవి ఏవి కూడా ప్రజలు పట్టించుకోకుండా వారి చైతన్యాన్ని ప్రదర్శించారు అనేది మాకున్న విశ్వాసం. ఆఖరి 2 రోజులు చంద్రబాబు ఫోటో కూడా మాయం చేశారు, వాళ్ళకి అర్థమైంది విషయం. ఏమైందంటే ఎన్నికల ప్రచారం ముగిసే ప్రారంభించే రోజు ఒకలాగా ఉంది, ముగిసే రోజు చంద్రబాబు ఫోటో లేకుండా ప్రకటనలు ఇచ్చారు. దాన్ని బట్టి అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా, చంద్రబాబు తిరగడం వల్ల కూడా అపారమైన నష్టం మహాకూటమికి జరిగింది. ఆ పొత్తు ఒక అపవిత్రమైన, ఒక అవకాశవాద రాజకీయాలతో కూడిన పరాకాష్ఠగా ప్రజలు భావించారు. కాబట్టి చివరి రోజుల్లో చంద్రబాబు ఫోటోను తొలగించి మరీ లాస్ట్ 2 రోజులు ప్రకటన చేయాల్సి వచ్చింది.